విశ్వకర్మల జోలికొస్తే తాట తీస్తామని అసంగ నాయకులు హెచ్చరించారు. బంగారు బుల్లోడు అనే చెత్త సినిమా తీసి తమ మనోభావాలు దెబ్బతినేలా ఆ సినిమా యాజమాన్యం ప్రవర్తించిందని మండిపడ్డారు. వెంటనే అందులోని అభ్యంతరకర సన్నివేశాలను తొలగించాలని డిమాండ్ చేశారు. లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. గోల్డ్ అప్రైజర్ యూనియన్ తరఫున బంగారు బుల్లోడు సినిమా తీసిన వెధవులకి హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే దానిలో ఉన్న సన్నివేశాలు, బ్యాంకులో అప్రైజర్ ఏ విధంగా చేస్తాడు, అవన్నీ ఎవరిని ఎంక్వైరీ చేయకుండా, ఎవరిని ఆధారం తీసుకోకుండా సినిమా తీసిన బుద్ధి లేని వెధవను కంపల్సరీగా బుద్ధి చెప్పి ఆ సినిమాను బంద్ చేయించే విధంగా చూస్తాము. ఆ సినిమా కనీసము సన్నివేశాలు కట్ చేయవలసిందిగా మేము ఫిలిం ఛాంబర్స్ కానీ పత్రికా విలేకరి గారిని అందరినీ కోరుచున్నాము. జై విశ్వకర్మ. బుల్లోడు సినిమా అనేది మరి తీసిన నాయకులు కానీ అక్కడ డైరెక్టర్స్ కానీ నిర్మాతలు కానీ యాక్టర్స్ కానీ మరి ఒక స్వర్ణకార సమాజాన్ని కించపరిచే విధంగా అందులో పొందుపరిచినందుకు దానికి వ్యతిరేకంగా మేమందరం కూడా ఈరోజు ధర్నా కార్యక్రమం ప్రెస్ మీట్ చేస్తున్నాము. 3 రోజుల లోపల వాళ్ళన్నీ విరమించుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేసి మరి వాళ్ళ ఆఫీసులు కూడా ధ్వంసం చేయడానికి మేము వెంటాడబోమని మరి మీ ప్రెస్ ద్వారా